సూర్యప్రకాష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధ్యపట్ల సూర్యప్రకాష్ గారు సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు, అక్కడ వరద బాధితుల ఇబ్బందులు, వీటన్నిటిపైన ఏంటి మీ రియాక్షన్? సార్ చాలా గొప్పగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేమంతా అద్భుతంగా చేస్తున్నాం, ఏబిఎన్ వాళ్ళకి ఒక్కరికే కనపడిందా అని మాట్లాడుతున్నాడు సార్. ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది కేవలం మీడియా మీద పడి ఏడ్చి బతికేసే బతుకు కాదు సార్. అక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఏదో అసెంబ్లీ మానుకొని వచ్చారంట. ఎప్పుడొచ్చారు? మొత్తం కొట్టుకొని పోయాక మళ్ళీ వచ్చారు అసెంబ్లీ మానుకొని. మీరు 18-19 తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని అంతకుముందు వారం నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే మొత్తం నెల్లూరు నగరం అంతా అతలాకుతలమైపోతే మీరు తీరిగ్గా వచ్చి వాళ్లకు నీళ్లు లేక తాగేదానికి నీళ్లు కూడా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ ఉంటే, మీరు మీ మంత్రి గారు వెళ్తే మొహాన ఖాండ్రించి ఉమ్మేస్తే దాన్ని ప్రసారం చేస్తే ఏబిఎన్ మీద పడతారు. ఇప్పుడు ఇప్పుడు విజువల్ చూపించారు ఏబిఎన్ వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా మీ ముందర నిరసన వ్యక్తం చేశారు, మీరు ఏ విధంగా కారు దిగి కారు దిగకుండా వెళ్ళిపోయారు, మొత్తం కళ్ళ ముందర కనపడతా ఉంటే ఎవరిని బకాయించేందుకు ప్రయత్నిస్తున్నాడో ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలా? పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యేల వరకు ప్యాషన్ అయిపోయింది సార్. వీళ్ళ తప్పులను ఎత్తి చూపితే ఎదురుదాడి చేయటం తప్ప ఇంకొక మార్గం వీళ్ళకి కనపడట్లేదు. ఎదురుదాడితో బతుకుదామనుకుంటున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్. ఒక చిన్న విషయం ఒకటి మీ దృష్టి తెస్తాను సార్. ఇప్పుడు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల మీద కేసులు పెట్టేదానికి పోలీసులను వాడుకున్నారు సార్. ఇప్పుడు ఈ వరదల తర్వాత తీవ్రంగా వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజలు ఇళ్ళ కొట్టకుండా ఉండేదానికి ఇప్పుడు మళ్ళా పోలీసులను వాడుకునే పరిస్థితికి ఈ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది సార్. ఇది కేవలం ప్రకృతి విపత్తు, దీన్ని ఎవరూ కాదనం. అయితే వీళ్ళ చేతగానితనం వల్ల అంతకుముందు వారం రోజుల ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రకృతి విపత్తు కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన విపత్తు, దాని వల్లనే ఇంత భారీ నష్టం జరిగింది. గతంలో మీరున్నారు సార్, 2015లో కూడా మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు సార్. నరసింహారావు గారు నెల్లూరుకి ఇదే స్థాయి వరదలు వచ్చాయి. సాక్షాత్ ఆ రోజు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కూర్చున్నారు 3 రోజులు. మళ్ళా సాధారణ పరిస్థితి నెల్లూరులో వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళారు సార్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఈ రోజు 2014లో అయినా 2019లోనైనా మీకు పూర్తి స్థాయి సీతించిన నెల్లూరు జిల్లాలో ఈ స్థాయి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కన్నెత్తి చూడలేకపోయాడు సమాధానం చెప్పాలి? ఈ చేతగాని మంత్రులు, ఈ చేతగాని శాసనసభ్యులు ఊరికే ఏబిఎన్ మీద విరుచుకుపడటం, ఆంధ్రజ్యోతి పేపర్ మీద విరుచుకుపడటం, మాట్లాడే ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం ఏమన్నా అంటే వీళ్ళకి భలే తెలివి సార్, భలే దూరదృష్టి సార్. దొంగ ఓట్లు వేసుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి 3-4 రోజుల ముందే దొంగ ఓట్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టుకునే ఈ నాయకులు, ఈ అధికార పార్టీ శాసనసభ్యులు వరదలు వస్తే ఈ స్థాయిలో ఇబ్బందులు పడతా ఉంటే ప్రజలు ఎందుకు పక్కనుండే జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా ఇక్కడ వచ్చి సహాయం చేయలేకపోయాడు, ఎందుకు ఇక్కడుండే ప్రజల బాధలు తీర్చలేకపోయారు సమాధానం చెప్పాలి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే ఏంటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి ఒక్కటే మంత్రం కాదు, ఎదురుదాడి ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు, మిమ్మల్ని నమ్మి ఆదరించినటువంటి ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు ఆ స్థాయిలో ఇబ్బందులు పడతా అంటే వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ ఇబ్బందులను కూడా అవహేళన చేయొద్దండి. వాళ్ళ ఇబ్బందులు ఎత్తి చూపించినటువంటి మీడియాను కానీ, వాళ్ళ ఇబ్బందులు ఎత్తి చూపించినటువంటి ప్రతిపక్షాలను కానీ వేధించి ఏదో వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి బతుకుదామనే బతుకు కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజలు బుద్ధి చెప్తారు, మీ ఎదురుదాడులు తాత్కాలికంగా పనిచేస్తాయేమో, మీరు బెదిరిస్తే కేసిస్తే ఆ పోలీస్ స్టేషన్లు తీసుకోకుండా పోవచ్చునేమో. అయితే ప్రజాక్షేత్రంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని 2 సార్లు శాసనసభ్యులు చేశారు, ఏ ప్రజలైతే మీకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తును ఇచ్చారు, ఏ ప్రజల నమ్మకాన్ని అయితే చాలా మీ నాన్నకాలం కాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉండే కుటుంబం మీద ఏ ప్రజలైతే మీరు నమ్ముకొని ఉన్నారో ఆ ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మీరు పట్టించుకున్నప్పుడు మీరు మీడియాను, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తారేమో, కానీ ఆ ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ఆరడుగుల గోతి తీసి మీ రాజకీయ భవిష్యత్తును పాతి పెడతారు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రసన్న కుమార్. సరే, ఈ టైంలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ విమర్శలు ఎవరు చేయడం సరైనది కాదు అనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంటి వీటన్ని
అన్నిటికంటే పక్కన పెడితే ముందు నుంచి వార్న్ చేస్తూ వస్తున్నాం, ఆ ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏంటో చెప్తూ వస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫ్లడ్, వీటికి సంబంధించిన లెవెల్స్, వర్షాలు, దానివల్ల ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం త్రూ మీడియా చేస్తూనే ఉంటాం. వాటిని తీసుకుని, ఆ ఇన్పుట్స్ని తీసుకొని ఆ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి సంబంధించి, ఆ ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం వైపు నుంచి ఎదురుదాడి జరగడం, ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపక్షాలపైన మీడియాపైన ఎదురుదాడి జరుగుతుంది తప్ప ప్రభుత్వం వైపు నుంచి సేవ సహాయ కార్యక్రమాల్లో యాక్టివిటీ కనపడట్లా, దానిపైన దృష్టి కనపడట్లా. ముఖ్యమంత్రి గారు వచ్చారు, హెలికాప్టర్లో దిగారు, వెళ్ళిపోయారు. ఇది కేవలం రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శ కాదు, కనపడుతుంది కదా, అదే కదా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసింది, ఇంకేం కనపడాల. సొంత జిల్లాలో 40 మంది గల్లంత అయిపోయారు, 40 మంది చనిపోయారు. ఎంతమంది గల్లంత అయ్యారు ఇప్పుడు లెక్కలు లేవు. ఏం సాయం చేస్తున్నారో తెలియదు. మరో 2-3 రోజులు వర్షాలు అంటున్నారు. సార్ ఒక నిమిషం, నరసింహారావు గారు 40 మంది కాదు సార్, సాక్షాత్ వాళ్ళ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి గారే 50 నుంచి 60 మంది చనిపోయారని ఆయన ఆయన రికార్డు చెప్పారు. ఎక్కడ? ఒక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం. అయితే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు చెప్పడం ఏంటంటే 100లాది మంది గల్లంత అయ్యారని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు. సార్ సార్ దానికి కారణం చెప్తున్నారు సార్, కడప జిల్లాలో వరదలకు సంబంధించి పించా అన్నమయ్య ప్రాజెక్టులు రెండు కొట్టుకోబోయాయి సార్, 2.5 టీఎంసీల అన్నమయ్య ప్రాజెక్టు నుంచి దాదాపు 2.5 టీఎంసీల నీళ్లు వచ్చి ఊర్ల మీద పడిపోయాయి. అంతకు ముందు ఒక వారంగా వాతావరణ శాఖ హెచ్చరిస్తాను సార్, ఈ రోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి సార్ గవర్నమెంట్. పించాక్ కానీ అన్నమయ్య ప్రాజెక్టు కానీ ఏ రోజు ఎంత ఇన్ఫ్లో వచ్చింది, ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిండినాయి, ఆ ప్రాజెక్టులు ఎప్పుడు గేట్లు ఎత్తారు, ఎప్పుడు ప్రజలను అలర్ట్ చేశారు, ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి సార్. సార్ గతంలో వరదలు వచ్చినప్పుడే పింఛాలో గేట్లు పనిచేయలేదు సార్, ఎందుకంటే వీళ్ళు మెయింటెనెన్స్ చేయలేదు సార్, అంటే గ్రీస్ కూడా పెట్టకుండా వదిలేయటం వల్ల వరదలు వచ్చినప్పుడు కరెక్ట్ గా గేట్లు పనిచేయకపోవడం వల్ల గతంలో కూడా పింఛా ప్రాజెక్టుకు ఒకసారి ప్రమాదం జరిగింది సార్. అన్నమయ్య ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి సార్, వీళ్ళు మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల వదిలేయటం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. ఏ స్థాయి ఇన్ఫ్లో వచ్చేటప్పుడు ఎంతవరకు గేట్లు ఎత్తాలా, లోతట్టు ప్రాంతాలను ఎప్పుడు అప్రమత్తం చేయాలా, కనీసమైన సమాచారం కూడా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు సార్. కేవలం ప్రకృతి విపత్తుతో వచ్చిన ప్రమాదం కాదు సార్ అది. అక్కడ మరణించిన ప్రతి హత్య ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య తప్ప అది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన మరణం కానే కాదు సార్. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి అవునో కాదు అని. ఒక ప్రైవేట్ కంపెనీ ప్రమాదంలో చనిపోతే గవర్నమెంట్ వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తుంది సార్ ప్రైవేట్ కంపెనీ దగ్గర రూపాయి ఇవ్వకుండా. ఇక్కడ ప్రభుత్వ హత్య, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హత్యలు జరిగితే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వందలాది మంది గల్లంతో అయ్యారని అక్కడ స్థానిక ప్రజలు చెప్పే పరిస్థితిలో ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు చేయులు దురుపుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది సార్. కంపల్సరీ సార్, పించా ప్రాజెక్టు కానీ అన్నమయ్య ప్రాజెక్టు కానీ ఈ 2 ప్రాజెక్టుల ప్రమాదం ప్రకృతి విపత్తు కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం. ఈ నిర్లక్ష్యం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్రభుత్వం. ఇన్ఫ్లో ఎప్పుడు ఏ రోజు ఎంత వచ్చింది, అవుట్ఫ్లో ఎంత ఇచ్చినాం, ఎప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారో ఈ వైట్ పేపర్ ప్రభుత్వం రిలీజ్ చేయాలా. దీనికి కారణమైనటువంటి కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రాజంపేట ఆర్డీఓ పైన హత్యాయత్నం కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కళ్ళక కనబడతాను సార్, ఈ రోజు ఊర్లకు ఊర్లు, పశువులు, వాళ్ళ ఆస్తులు, మనుషులు, మొత్తం కుటుంబాలు కొట్టుకొని పోయిన దానికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాబట్టి వీళ్ళ ముగ్గురి మీద హత్యాయత్నం కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది సార్. అదేవిధంగా జనసేన